Welcome to News Roundup. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కరోనా కేసులు తగ్గడంతో లాక్డౌన్ నిబంధనల్ని మరింత సడలించవచ్చని తెలుస్తోంది. మే 12 నుంచి అమల్లోకి వచ్చిన లాక్డౌన్లో మొదట ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపునిచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచారు. అయితే ఇప్పుడు కరోనా తీవ్రత మరింత తగ్గడంతో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు సడలింపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. థర్డ్ వేవ్ వస్తుందన్న అంచనాలతో వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధతపై మాట్లాడనున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 19 డయాగ్నోస్టిక్ సెంటర్ల ప్రారంభోత్సవంపై కేబినెట్ చర్చించనుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఒకేసారి ఈ టెస్ట్ సెంటర్లను ప్రారంభిస్తారు. ఎవరెవరు ఎక్కడ ఓపెన్ చేయాలి అన్నది కేబినెట్ మీటింగ్లో నిర్ణయిస్తారు. రేపు తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో గవర్నర్ తమిళసై వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. యూనివర్సిటీలో ప్రస్తుత పరిస్థితులు, కరోనా కారణంగా కొత్త విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అంతేకాక ఆన్లైన్ క్లాసులు, కాన్వకేషన్తో పాటు పరీక్షల నిర్వహణ చర్చకు రానుంది. వర్చువల్గా నిర్వహించే ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి, విద్యాశాఖ అధికారులు పాల్గొనున్నారు. ఏపీలో 10th పరీక్షల నిర్వహణపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మంత్రి ఆదిమూలపు సురేష్. పరిస్థితులు అనుకూలించిన తర్వాతే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ప్రభుత్వానికి ముఖ్యమన్నారు ఆయన. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకుంటామని, అలాగే పరీక్షలు ఎప్పుడు పెడతామో అనేది సరైన సమయంలో చెబుతామన్నారు. ఏపీలో 3వ దశ కరోనాపై అంచనాలు రూపొందించింది టాస్క్ ఫోర్స్ కమిటీ. ప్రాథమిక నివేదికలో భవిష్యత్ పరిణామాలను ప్రభుత్వానికి వివరించింది. 16 పేజీలతో ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించింది. 3వ దశలో 18 లక్షల మందికి కరోనా సోకవచ్చని, 4.5 లక్షల మంది చిన్నారులకు కరోనా ముప్పు పొంచి ఉందని తెలిపింది టాస్క్ ఫోర్స్ కమిటీ. సుమారు 36,000 మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరే సూచనలు ఉన్నాయని, దాదాపు 9,000 మంది చిన్నారులకు ఐసీయూ చికిత్స అవసరమని స్పష్టం చేశారు. కరోనా 3వ దశ పీక్ స్టేజ్లో రోజుకు 533 మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరే అవకాశం ఉందని తెలిపింది కమిటీ. మరోవైపు చిన్నారుల కోసం 3 కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. విశాఖ, తిరుపతితో పాటు విజయవాడ, గుంటూరులో ఒకచోట వాటిని సిద్ధం చేయాలని సూచించారు. కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్పై ఇప్పటికే సీఎం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో జగన్ సమగ్రంగా చర్చించారు. థర్డ్ వేవ్పై అనాలిసిస్ డేటాలను అధికారులు సీఎంకు వివరించారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసే ఒక్కో కేర్ సెంటర్ నిర్మాణానికి 180 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఘనత మా ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు మంత్రి మేకపాటి. 3 పారిశ్రామిక కారిడార్లు రాష్ట్రంలోని 13 జిల్లాల గుండా వెళ్తున్నాయని అన్నారు. కరోనా విపత్కర సమయాన్ని మౌలిక సదుపాయాలను పెంచుకోవటానికి వినియోగించుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలలో జరగని విధంగా పారిశ్రామిక కారిడార్లలో 2 మేజర్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఆన్లైన్ క్లాసుల కోసం పేరెంట్స్ స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని ఓ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సింగపూర్ తండాకు చెందిన దినేష్ కుమార్తె స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. అయితే ఆన్లైన్ క్లాసుల కోసం ఫోన్ కొనివ్వాలని తండ్రిని అడిగింది. అయితే డబ్బులు లేవు, తర్వాత కొనిస్తానని చెప్పడంతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. లక్షద్వీప్లో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కార్పొరేట్ సంస్థలకు పర్యాటక హబ్గా మార్చేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. లక్షద్వీప్లో ప్రజలు తినే ఆహారంపై ఆంక్షలు ఎత్తివేయాలని చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు నారాయణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో నకిలీ మిర్చి విత్తనాలను పట్టుకున్నారు పోలీసులు. సాయి లక్ష్మి ఏజెన్సీ షాప్లో వ్యవసాయ శాఖ, పోలీసు అధికారులు తనిఖీ నిర్వహించి సుమారు 30 లక్షల రూపాయల విలువైన, ప్రభుత్వ అనుమతులు లేని స్టార్ బిందు రకం మిర్చి విత్తనాలను పట్టుకున్నారు. ఈ విత్తనాలకు ఫుడ్ ప్రాసెసింగ్ అనుమతులు లేవని, కమిషనరేట్ నుంచి ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా స్టాక్ తెచ్చారని చెప్పారు పోలీసులు. మృగశిర కార్త కావడంతో హైదరాబాద్లో చేపల మార్కెట్లో సందడి నెలకొంది. నగరంలోని పలు ప్రాంతాలలో చేపలు కొనేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు. మార్కెట్లో భౌతిక దూరం పాటించడం మాత్రం మర్చిపోయారు. బేగం బజార్ చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. కోవిడ్ నిబంధనలు పాటించకుండా చేపల్ని కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు జనం. మృగశిర రోజు చేపల్ని తింటే ఆరోగ్యానికి మంచిదనే విశ్వాసం ఉండటంతో జనం భారీ సంఖ్యలో చేపల మార్కెట్ల దగ్గర బారులు తీరారు.
ప్రగతి రిసార్ట్స్ ఓ అరుదైన రికార్డు నమోదు చేసింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఈ సందర్భంగా ప్రగతి గ్రూప్ సంస్థల అధిపతి డాక్టర్ గడ్డిపాటి బాలకోటేశ్వరరావు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నారు. హైదరాబాద్ శివారులో ఉన్న సువిశాల రిసార్ట్స్ ప్రాంగణంలో పవిత్ర మూలిక, ఔషధ మొక్కలు, వృక్షజాతులు, పూల మొక్కలు 650కి పైగా వినూత్న రీతిలో పెంచుతున్న తరుణంలో భారత్ నుంచి ఆ ఘనతను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేర్చింది. గత 25 ఏళ్ల నుంచి 40 లక్షల చెట్లు మొక్కలు పెంచుతూ జీవన వైవిధ్యానికి నిలవెత్తు నిదర్శనంగా నిలిచింది ప్రగతి రిసార్ట్స్. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో చమురు ధరల పెంపును నిరసిస్తూ ఏఐటీయుసీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సోమప్ప చౌరస్తాలో అంబులెన్స్కు తాడుకట్టి లాగారు. నెల రోజుల వ్యవధిలోనే 20 సార్లు ధరలు పెరిగినా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని విమర్శించారు. అయితే ఆందోళన చేస్తున్న ఏఐటీయుసీ కార్యకర్తల్ని అనుమతి లేదంటూ అరెస్ట్ చేశారు పోలీసులు. పశ్చిమ బెంగాల్ 24వ ఉత్తర పరగణా జిల్లా బాత్పరాలో బీజేపీ కార్యకర్తలు ధర్నా దిగారు. జయప్రకాష్ యాదవ్ అనే బీజేపీ కార్యకర్తను హత్య చేసినట్టు ఆరోపించారు. హత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులను ఆదుకునే ఉద్దేశంతో రూపొందించిన జగనన్న తోడు పథకంలో భాగంగా 2వ విడత రుణాలను సీఎం జగన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 3.7 లక్షల మంది చిరు వ్యాపారుల కోసం 370 కోట్ల నిధులను విడుదల చేశారు. ఒక్క క్లిక్తో 10,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. దీంతో 2 దశల్లో కలిపి మొత్తం 9.05 లక్షల మందికి 905 కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందినట్టయింది. ఎంతో మంది చిరు వ్యాపారులు బ్యాంకు రుణాలు పుట్టక బయట అధిక వడ్డీ రుణాలపై ఆధారపడి నష్టపోయే పరిస్థితులను పాదయాత్రలో కళ్లారా చూశానని అన్నారు సీఎం జగన్. ఈ పరిస్థితిని మారుస్తానని నాడు మాట ఇచ్చానని, ఆ మేరకు హామీ నిలుపుకుంటూ జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. బాంబే హైకోర్టులో ఎంపీ నవనీత్ రాణాకు షాక్ తగిలింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ను రద్దు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. తప్పుడు పత్రాలతో ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ పొందారని శివసేన నాయకుడు ఆనందరావు కోర్టును ఆశ్రయించారు. నకిలీ సర్టిఫికెట్తో అమరావతి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారించిన న్యాయస్థానం క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేయడంతో పాటు 2 లక్షల జరిమానా విధించింది. మరోవైపు బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని అన్నారు ఎంపీ నవనీత్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో రోడ్డెక్కారు రైతులు. కొనుగోలు కేంద్రంలో నెల రోజుల నుంచి నిర్వాహకులు ధాన్యం కొనకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన చేపట్టారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తిందని వాపోయారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహాత్మాగాంధీ ముని మనవరాలు ఆశిష్ లతకు జైలు శిక్ష పడింది. ఓ వ్యక్తిని మోసం చేశారన్న కేసులో ఆమెకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ కోర్టు. ఎస్ఆర్ మహారాజ్ అనే వ్యాపారవేత్తను 3.30 కోట్ల మోసానికి పాల్పడ్డారని తేలింది. అంతేకాదు ఆమెపై ఫోర్జరీ కేసు కూడా ఉంది. అసలు లేని ప్యాకేజీకి ఇంపోర్ట్ అండ్ కస్టమ్స్ డ్యూటీని క్లియర్ చేసేందుకు డబ్బులు తీసుకున్నట్టు కేసు నమోదైంది. ఆశిష్ లత రామ్ గోబిన్ ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ఎలా గాంధీ మెవా రామ్ గోందల కుమార్తె. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. గాంధీభవన్ నుంచి బయటకు ర్యాలీగా బయలుదేరారు. కారును తాళ్లతో లాగి నిరసన తెలిపారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. కరీంనగర్ జిల్లా వేణవంక మండలం వలభాపూర్లో చేపల కోసం ఎగబడ్డారు గ్రామస్తులు. మృగశిర కార్త కావడంతో ఒక్కసారిగా బయటకు వచ్చి కరోనా నిబంధనల్ని గాలికి వదిలేశారు. నిన్న ఒక్కరోజే గ్రామంలో 14 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్లు వాహనదారుల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి, మనిషికి రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. కారణం నకిలీ హెల్మెట్ల వాడటమే. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ హెల్మెట్ల వినియోగం పెరిగిపోయింది. షాప్కు వెళ్లే కస్టమర్లకు నాసిరకం హెల్మెట్లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. నెంబర్ 1 క్వాలిటీ అని మాయమాటలు చెప్పి అంటగడుతున్నారు. విశాఖ జిల్లా పరవాడలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ఓ కంటైనర్లో లంకెలపాలెం సబ్బవరం రోడ్డు మార్గాన అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారు 5 టన్నులకు పైగా ఉండవచ్చని తెలిపారు. 3 నిందితుల్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం నిడుజువి వద్ద ఓ ట్యాంకర్ భీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 గొర్రెలు మృతి చెందగా మరికొన్ని గొర్రెలకు గాయాలయ్యాయి. ట్యాంకర్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. చనిపోయిన గొర్రెల విలువ సుమారు 150,000 ఉంటుందని గొర్రెల కాపరి తెలిపారు. కేసు నమోదు చేసుకుని ట్యాంకర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొమరం భీం జిల్లా దహేగాం మండలం పొలంపల్లిలోని ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ చేసిన క్వింటా నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ విత్తనాల విలువ సుమారు 160,000 ఉంటుందన్నారు. నకిలీ విత్తనాలు నిల్వ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక దాడులు చేశారు టాస్క్ ఫోర్స్ అధికారులు. ఎక్స్పైరీ దాటిన విత్తనాలు విక్రయిస్తున్న రెండు షాపులపై కేసు నమోదు చేశారు అధికారులు. నకిలీ విత్తనాలు అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పబోవని హెచ్చరించారు. దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకు ఇప్పుడు కరోనా టెన్షన్ పట్టుకుంది. అడవుల్లోనూ కోవిడ్ పంజా విసరటంతో అగ్రనేతలంతా వైరస్ బారిన పడ్డారు. అయితే మావోయిస్టు పార్టీ మాత్రం చికిత్స కోసం ఇతర పట్టణాలకు వచ్చేందుకు అంగీకరించడం లేదు. మరోవైపు పోలీసులు మాత్రం లొంగిపోతేనే చికిత్స చేయిస్తామని చెబుతున్నారు. మావోయిస్టు నేత మధుకర్ కరోనాతో ప్రాణాలు కోల్పోవడంతో మిగతా నాయకుల్లోనూ ఆందోళన పెరిగింది. ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 5,000లోపే పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇవాళ 7,796 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 77 మంది కరోనా రోగులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇక గత 24 గంటల్లో 14,641 మంది వైరస్ ను జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రాలకు కేంద్రం అందించే ఉచిత కరోనా వ్యాక్సిన్లకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. వీటి ప్రకారం ఇక నుంచి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు జనాభా, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ పురోగతి ఆధారంగా వ్యాక్సిన్లను పంపిణీ చేయనున్నారు. అంతేకాదు వ్యాక్సిన్ వృధా ఎక్కువగా ఉంటే ఇవ్వబోయే వ్యాక్సిన్ల సంఖ్యలో కోత ఉంటుందని హెచ్చరించింది. ఈ నెల 21 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన మరుసటి రోజే ఈ కొత్త మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. పలు రాష్ట్రాలలో వ్యాక్సిన్ వృధా ఎక్కువగా ఉన్నట్టు కేంద్రం చెబుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం జార్ఖండ్లో అత్యధికంగా 37% వ్యాక్సిన్ వృధా ఉంది. ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ముంబైలోని సియాన్ కాలనీ మొత్తం నీట మునిగింది. మరోవైపు ముంబైకి రాబోయే 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్తో పాటు కొంకణ్ తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బెంగాల్లో పిడుగులు ప్రాణాలు తీశాయి. దక్షిణ బెంగాల్ జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. 3 జిల్లాలను అతలాకుతలం చేశాయి. కోల్కతాలోనూ భారీగా వర్షం కురిసింది. ఒక్క హుగ్లీలోనే పిడుగుపాటుతో 10 మంది ప్రాణాలు కోల్పోగా ముర్షిదాబాద్లో 9 మంది, హౌరా, వెస్ట్ మిడ్నాపూర్లో 2 చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇలా మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోయారు. పిడుగుల వల్ల చనిపోయిన వారికి ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఇటు మహారాష్ట్రలో రాగల 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొంకణ్ ప్రాంతంతో పాటు ముంబైలోనూ భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి ఋతుపవనాలు విస్తరించడంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మహారాష్ట్రలోని థానే, రాయ్గఢ్, పాల్ఘర్, అహ్మద్ నగర్, పూణే, బీడ్, జాల్నా, పర్బణి, నాందేడ్, ఔరంగాబాద్, లాతూర్లలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్ల ధరను టీకా తయారీదారులు నిర్ణయిస్తారని అన్నారు డాక్టర్ వికే పాల్. ప్రైవేట్ రంగం డిమాండ్ను బట్టి టీకాల కేటాయింపు ఉంటుందని చెప్పారు. 25 కోట్ల కోవిషీల్డ్ టీకాలు, 19 కోట్ల కోవాక్సిన్ డోసులను కొనుగోలు చేయాలని ఇప్పటికే కేంద్రం ఆదేశించిందని అన్నారు వికే పాల్. 30 కోట్ల బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ టీకాలను కూడా కొనుగోలు చేయబోతున్నట్టు తెలిపారు. ఇవి సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు డాక్టర్ వికే పాల్. భారత్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. దాదాపు 2 నెలల తర్వాత కనిష్ట స్థాయికి పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,498 కేసులు నమోదు కాగా కోవిడ్తో చికిత్స పొందుతూ 2,123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 182,000 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. పాజిటివిటీ రేటు భారీగా తగ్గడం దేశ ప్రజలకు ఊరటనిస్తోంది. కరోనా కట్టడికి రాష్ట్రాలు చేపట్టిన ఆంక్షలు ఫలితాన్ని ఇస్తున్నాయి. కరోనా తగ్గుముఖం పడుతోంది. సోమవారం 100,000 కేసులు మాత్రమే వచ్చాయి. రోజువారీ కేసులు ఇంత తక్కువ
ఎక్కువగా నమోదు కావడం 2 నెలల తర్వాత ఇదే తొలిసారి. నిన్న రికార్డైన కేసుల్లో ఎక్కువ శాతం 5 రాష్ట్రాల్లోనివే. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటు తెలంగాణలోనూ కరోనా కేసులు తగ్గుతున్నాయి. లాక్ డౌన్ ప్రారంభం నాటికి రోజు 6000 కేసులు నమోదయ్యాయి. ఏపీలోనూ లాక్ డౌన్ ఫలితం కనిపిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతోంది. కఠిన కర్ఫ్యూ, వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతూ ఉండటంతో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. దాంతో కర్ఫ్యూ సడలింపు సమయాన్ని పొడిగించింది ప్రభుత్వం. కరోనా కారణంగా అనాథలుగా మారిన చిన్నారుల అక్రమ దత్తతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. చట్టవిరుద్ధంగా దత్తత తీసుకుంటున్న సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు సభ్యుల సుప్రీం ధర్మాసనం చిన్నారుల పరిరక్షణకు సంబంధించిన పిటిషన్ను విచారించింది. మహమ్మారి వల్ల అనాథలుగా మారిన పిల్లల అక్రమ దత్తత సమస్య గురించి జాతీయ బాలల హక్కుల కమిషన్ సుప్రీంకు విన్నవించింది. పిల్లల వివరాలను బహిర్గతం చేస్తూ దత్తతకు ఆహ్వానిస్తూ చక్కర్లు కొడుతున్న పోస్టులపై తన పిటిషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మార్గాల్లో దత్తత తీసుకోవడం జూనైల్ జస్టిస్ చట్టానికి విరుద్ధమని తెలిపింది. ప్రధాని మోడీని కలిశారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే. మరాఠా రిజర్వేషన్లు, మెట్రో కారు షెడ్, జీఎస్టీ పన్ను వసూళ్ల పరిహారం గురించి ప్రధానితో చర్చించినట్టు సీఎం ఉద్దవ్ తెలిపారు. మరాఠా రిజర్వేషన్పై ఉన్న 50% సీలింగ్ను ఎత్తివేయాలని ప్రధానిని కోరారు. దేశ రాజధానిలో ఇంటింటికి రేషన్ సరుకులను అందించే పథకం అమలు చేయాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దేశ ప్రయోజనాలకు చేపట్టే ప్రతి కార్యక్రమానికి తాను బాసటగా నిలిచానని, ఇదే స్ఫూర్తితో మీరు మాకు అండగా నిలవాలని లేఖలో కోరారు. దేశంలో థర్డ్ వేవ్ వస్తుందని ఆధారాలు లేవన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. కరోనా మూడో వేవ్లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందనే వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సెకండ్ వేవ్లో కూడా పిల్లలపై ప్రభావం చూపిందని, వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్లే మహమ్మారి సోకిందని గుర్తు చేశారు. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలలో ముగిశాయి. ఉదయం నుంచి సూచీలు మందకుడిగానే కదలాడాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్ రంగాల సూచీలు గరిష్టాలకు చేరడంతో ఈ రంగాల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్స్ జరిగాయి. అయితే ఐటీ, పవర్ సెక్టార్లలో కొనుగోళ్లు జరగడంతో ఆయా షేర్లు లాభాలను గడించాయి. ఈ క్రమంలో 53 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 52276 వద్ద, 12 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 15740 వద్ద క్లోజ్ అయ్యాయి. ఈ నెల 11 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాలలో ఉరుములతో కూడిన వర్షం పడుతుందన్న వాతావరణ శాఖ తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం ఏర్పడ్డ తర్వాత బీహార్ వరకు నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. బ్యాంకుల నుంచి వేల కోట్లు దోచుకుని దేశాన్ని మోసం చేసిన మెహుల్ చోక్సీ ఆఖరికి తన ప్రియురాలిని కూడా మోసం చేశాడు. ఇటీవల జుమ్నికాలో పోలీసులకు పట్టుబడినప్పుడు అతనితో ఉన్న బార్బరా జవారికా సంచలన విషయాలు బయటపెట్టింది. చోక్సీ తనను కూడా మోసం చేశాడని ఆరోపించింది. యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మహమ్మారి మూలాలపై ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. చైనాలో వెలుగు చూసిన వైరస్పై మరింత సమాచారం కోసం ఆ దేశాన్ని బలవంతం చేయలేమని వెల్లడించింది డబ్ల్యూహెచ్ఓ.